తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇన్సెంటివ్ ఉండే ఇన్సెంటివ్ 4 రూపాయలు అనేది ఒకవేళ 4 రోజులు లేట్ అయినా వాళ్ళకి ఇచ్చే మిల్క్ రేట్ మాత్రం రెగ్యులర్గా ఇచ్చేది, వాళ్ళ మిల్క్ రెగ్యులర్గా వాళ్ళకి పడేది డబ్బులు. అటువంటిది ఎలా పరిస్థితి ఏంటండి? పాల రైతులు ఎంత అన్యాయం అసలు, ఎంత హృదయ విదారకమైనటువంటి చర్య ఇది. పాల రైతులు పాలు తీసుకొని వచ్చి రోడ్ల మీద పోసేసి నిరసన తెలియజేస్తున్నారు. దేశ సౌభాగ్యం అండి రైతన్న యొక్క కష్టం అంటే, పాడి పంటలు అన్నారు వ్యవసాయాన్ని, పంటలను మీరు రైతులు నాదుకోలేక పంటలు నిలబెడతీరి, నష్టం జరిగితే ఇన్సూరెన్స్తో ఇస్తామని ఇప్పటిదాకా దిక్కులేదు. చివరికి రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని పాలు తీసుకొచ్చి అమ్ముకొని చిన్న సన్నకారు రైతులు పాలు అమ్ముకొని బతికేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెక్కల కష్టం మీరు ఇచ్చేది ఏకానా లేదు. వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళ పాలు తీసుకొని వాళ్ళ పైసలు వాళ్ళకి గీయనికే వాళ్ళని రోడ్ల పాలు చేస్తున్నారు. ఎందుకు రోడ్లు ఎక్కిస్తున్నారు? ఇక్కడ చాలా పెద్ద కుట్ర దాగి ఉంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. విజయ డైరీ ప్రభుత్వ డైరీ, కేసీఆర్ సర్కారులో అది సజావుగా నడిచింది ఎట్లా, లాభాలు వచ్చింది ఎట్లా, ఈరోజు అదే విజయ డైరీ రైతుల యొక్క పాల బిల్లులు ఎందుకు చెల్లిస్తలేదు? 140 దినాలండి, నాకు అర్థం కాదు రైతుల పాల బిల్లులు చెల్లించనికే. రైతులు తీసుకొచ్చి పాలు బజార్లో పోసేటువంటి దుస్థితి కల్పిస్తుందా ప్రభుత్వం? అంతకంటే శాపం ఉంటుందా? అంతకంటే శాపనార్థం ఉంటుందా ఒక సర్కారుకు? ఇది దేనికి చేస్తున్నారంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. అదేంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి హెరిటేజ్ అనేటువంటి కంపెనీ, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సంస్థ ఇది, హెరిటేజ్ అనేటువంటిది పాల ఫ్యాక్టరీ, పాల ఉత్పత్తి సంస్థ, పాల అమ్మకం సంస్థ. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి హెరిటేజ్కి ఏమో లాభాలు వస్తుంటాయి, మరి తెలంగాణలో ప్రభుత్వ డైరీ అనేటువంటిది విజయ డైరీ ఏమో నష్టాలలో ఉంటుంది, విజయ డైరీ రైతుల యొక్క పాల బిల్లులు చెల్లించలేదు. అంటే ఈ దుస్థితి కల్పిస్తే ఏం జరగాలి అంటే, సర్కారు డైరీకి పోసేటువంటి రైతులు కూడా అది మానుకొని సర్కారులో మాకు బిల్లులు వస్తలేవా అని చెప్పి విసుగొచ్చి వాళ్ళు కూడా ప్రైవేట్ డైరీల దిక్కు పోనికే ఇలా రాష్ట్ర సర్కారు యొక్క వైఖరి లేదా కుట్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఇంకేం కళ్ళకు కట్టినట్లు కావాలి? ఇంతకు మించినటువంటి సాక్ష్యం ఇంకేం కావాలి? ఏకకాలంలో నష్టాల బాటలో విజయ డైరీ 204 కోట్లతో హెరిటేజ్ పెట్టుబడులు తెలంగాణలో, మళ్ళా లాభనాదే పెట్టుబడులు పెడతారా వాళ్ళు? విస్తరించే కార్యక్రమం దేనికోసం చేస్తారు? వాళ్ళు లాభాలు ఆర్జించొద్దనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి పాల కంపెనీ నడవద్దని నేను కోరుకోవట్లేదు, నడవని. కానీ తెలంగాణ విజయ డైరీ, తెలంగాణ రైతులు ఎందుకు కష్టాల పాలు కావాలి? తెలంగాణ ప్రభుత్వ బాధ్యత కాదా ఇది? పాలు తెచ్చి రోడ్ల మీద పోస్తే ఒక్క మంత్రి మాట్లాడండి ఈ రాష్ట్రంలో. అందుకే నేను పాలన పడకేసిందని మాట్లాడే మాటకు అర్థం అదే. ఏం చేస్తున్నట్లు ఇంతమంది మంత్రులకు పాల రైతుల్ని ఊరడించేటువంటి, సాంత్వనపరిచేటువంటి టైం లేదండి నాకు అర్థం కాదు. అన్నదాతలను ఆదుకోవడానికి మీకు మనసు రాదా? సమయం చిక్కదా మీకు? పెద్ద ప్రహసనం చేసేసినారు, 6 గ్యారెంటీలు అనేది పెద్ద ప్రహసనం, మాట్లాడి మాట్లాడి అలసిపోయినాం మేము. ప్రజలు ప్రపంచంలో తెలంగాణలో వాడుకలో ఉండేటువంటి బూతులన్నీ వాడి ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టి తీరుతున్నారు. ఇక అవన్నీ మేము మా నోటు